ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు? వీడియో పెట్టక చాలా రోజులు అవుతుంది. ఫుల్ వీడియో అది షార్ట్ వీడియో మామూలుగా పెడుతూనే ఉన్నా. ఫుల్ వీడియో పెట్టక చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్. వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలు ముందుగా చూడాలంటే, నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పనిదాడు కోసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు పనిదాడు ఇప్పుడు ఒక రెండు గొల్లలు కోసిన, ఇప్పుడు ఇంకో గొల్ల కోస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎలా కోస్తున్నాం. ఇప్పుడు కింద ఇటుపక్క ఒక కాయ, రెండు కాయలు తీసేసుకోవాలి. ఈ కాయ కోస్తున్నాం చూడండి. కత్తితో కోసుకోకండి, కత్తి ఎందుకంటే మెత్తగా ఉంటుంది కాబట్టి. గీత పెట్టే కత్తి అది పదును పోతుంది అన్నమాట, ఆ గట్టికాయకి తాకితే మనం. అందుకే కొడవలతో కోసుకున్నాం అనుకో, ప్రాబ్లం అనేది ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే మటన్ కూడా కోసం కాబట్టి ఆ కత్తితో అంత ఇబ్బంది ఉండదు. గీత పెట్టుకున్న కత్తితో మనం కొయ్యకూడదు, ఓకేనా? కాయని ఎప్పుడైనా మంచిగా నీట్గా కోసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈరోజు కోసుకున్నాం కదా, ఈరోజు ఆగి రేపు సాయంత్రం వరకు మనం గీత పెట్టుకోవాలన్నమాట. గీత పెట్టుకుంటే అప్పుడు మన గొల అనేది కొంచెం కళ్ళు కుట్టనికే రావచ్చు. ఇది ఇంతవరకు ఫస్ట్ సంవత్సరం, ఈ సంవత్సరం గీనే గీత ఫ్రెండ్స్. ఇది వదిలేసిన పాము ఉందని వదిలేసిన, మళ్ళీ ఎక్కిన ఏదైతే అయిందని. అందరూ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రేపు రెండు గొల్లలు కోసం ఫ్రెండ్స్. మూడు గొల్లలు కోసుకున్నా, ఇంకా రెండు మూడో రేపు ఉంటాయి, రేపు కోసుకుందాం. ఇక్కడ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్.